తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు నుంచి అనేక మంది ఎక్స్పర్ట్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ మేధావులు కానివ్వండి, మీడియా మిత్రులు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలంతా ఈ రాష్ట్రంలో అందరి నోర్లలో నానినటువంటి ఒకే ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేది అందరం మాట్లాడినటువంటి అంశం, అందరి నోర్లలో నానుతూ వచ్చినటువంటి అంశం. జరిగినటువంటి అవినీతికి సంబంధించి భారత ప్రభుత్వం కాగ్ ఆధ్వర్యం లోపల ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి, కాగ్ గత సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా ఉత్తర్వులు రాస్తూ వచ్చింది. మార్చి 2023లో చివరిసారిగా కాగ్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రత్యేక అధికారి గవర్నీయులు డాక్టర్ రజత్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తెలంగాణకి మార్చి 2023 లోపల కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక నివేదిక నియమని చెప్పి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ భారత ప్రభుత్వం నుంచి మార్చి 2023లో ఒక లేఖ వచ్చింది. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ రజత్ కుమార్ గారికి ఒక లేఖ వచ్చింది మార్చి 2023 నుంచి. ఉద్దేశపూర్వకంగా ఈ లేఖకు సమాధానం ఇవ్వకుండా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కి పూర్తి సమాచారం ఇచ్చినట్లయితే తమ బండారం మొత్తం బట్టబయలైతేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ నివేదికను దొక్కిపెట్టిండ్రు. ఈ రాష్ట్రంలో ఇటీవలనే మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వం మారింది, అధికారం మారింది. టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారికి, భారత ప్రభుత్వానికి పలు దఫాలుగా విజ్ఞప్తులు చేసింది. ఏమని, కాళేశ్వరం మీద విచారణ సిబిఐ చేత చేపిస్తే బాగుంటుంది, ఎందుకంటే దీని లోపల అనేక సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ, నాబార్డు, బ్యాంకుల కన్సార్టియం విచ్ ఇస్ ఎడెడ్ బై విజయ బ్యాంక్, ఇట్లా రకరకాలైనటువంటి బ్యాంకులు, సంస్థలు, సర్వే ఏజెన్సీలు అయినటువంటి వాప్కోస్, మోటార్లు సప్లై చేసినటువంటి బిహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఇన్వాల్వ్ అయినాయి. ఇది ఒక పెద్ద స్థాయి లోపల జరిగినటువంటి కుంభకోణం, కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి నాటి టీపీసీసీ ప్రెసిడెంట్ ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు భారత ప్రభుత్వానికి లేఖ రాసిన, అమిత్ షా గారు చర్య తీసుకుంటలేరు, మోడీ గారు చర్య తీసుకుంటలేరు, కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ఎన్నికలప్పుడు బాగా ప్రచారం చేసి ఒక పర్సెప్షన్ డెవలప్ చేసి అధికారంలోకి వచ్చిర్రు మిత్రులు రేవంత్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కథ ఉల్టా తిప్పి ఉల్టా చోరు కొత్వాళ్ళ అంటే అన్న రీతి లోపల ఈ ఇన్వెస్టిగేషన్ ని, ఈ కాళేశ్వరం కథని కాంగ్రెస్ పార్టీ కంచికి చేర్చాలనుకుంటుంది. అందుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా, దుబ్బాక మాజీ శాసనసభ్యునిగా కొన్ని ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ మిత్రులకి రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాలనుకుంటున్నాం. మేడిగడ్డలో పిల్లర్ గుంగింది, పేపర్లన్నీ రాసినాయి, తెల్లారే సెంట్రల్ ఏజెన్సీస్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినాయి. 3 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు మేడిగడ్డను సందర్శించారు. మేడిగడ్డను సందర్శించిన రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని ఆ మేడిగడ్డ అనేటువంటి రిజర్వాయర్ మీద నిలబడి వారు మాట్లాడిన మాట, కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు అని చెప్పి మాట్లాడినారు. ఇది నేను చెప్తున్న కవిత్వం కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన కవిత్వం. వారి నాయకుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ అనేటువంటి కట్ట మీద నిలబడి మాట్లాడినటువంటి మాట, కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు అని చెప్పారు. ఇదే రాహుల్ గాంధీ గారు అదే మేడిగడ్డ దగ్గర మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఏం చెప్పిండ్రంటే, ఇదే పేపర్లో రిపోర్ట్ అయినటువంటి వార్తనే చదువుతున్నా, ఇది నా సొంత కవిత్వం కాదు. ఆ రోజు వారు ఏం చెప్పిండ్రంటే, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ 100,000 కోట్లు దోచుకున్నారని, తాము అధికారంలోకి వస్తే ఆ సొమ్మును వసూలు చేసి ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అన్న ఇది నా సొంత కవిత్వం కాదు, మళ్ళీ చెప్తామని. చాలాసార్లు టీవీలలోకి వచ్చి కాంగ్రెస్ పెద్దలు అడుగుతారు, జనధన ఖాతా లోపలికి 15 లక్షలు వచ్చినాయని అడుగుతుంటారు. నాకు తెలియదు మరి, మేము అన్నట్టు ఇక్కడ లేదు. అది మోడీ గారు అన్నట్టు ఒక వీడియో ఒక ఆడియో చూపెట్టమని నేనైతే ఒక 50 సార్లు అడిగిన, అన్ని టీవీ ఛానల్ చర్చలలో అడిగిన, ఏడు రాలేదు. కానీ ఇది మొన్న అన్న, 4 రోజుల కిందట మేడిగడ్డ గొంగినప్పుడు
ఫోటోలు కూడా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి ఇద్దరే కనబడతారు, వేరే వాళ్ళు కనబడరు మీకు ఆ కట్ట మీద. ఇది రాహుల్ గాంధీ గారు, ఇది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు స్వయాన చూపిస్తున్నారు, రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ చెప్పినారు. ఏమని, కేసీఆర్ 100,000 కోట్లు దోచుకున్నాడు, మేము అధికారంలోకి రాగానే ఆ కేసీఆర్ దగ్గర నుంచి ఆ సొమ్మును కక్కిస్తాం, కక్కించినటువంటి ఆ సొమ్ముని పేద ప్రజల బ్యాంకు ఖాతాలలో వేస్తామన్నారు. ఇది ఆన్ రికార్డులో పత్రికలలో రిపోర్ట్ అయినటువంటి అంశం. ఇంకొక దినపత్రిక రిపోర్ట్ చేసింది, కాళేశ్వరం కరప్షన్ రావు బాయ్ బాయ్ అని చెప్పిండ్రు. 4 ఏళ్లకే ఎట్ల కుంగింది, సర్కారుపై రాహుల్ ఫైర్, మేడిగడ్డ పరిశీలన, కాళేశ్వరం పేరు చెప్పి కేసీఆర్ దోచుకున్నారు, నాసిరకం పనుల వలననే పిల్లర్లు కుంగాయి. ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాట, ఇంకొక పత్రిక లోపల రిపోర్ట్ అయినటువంటి అంశం. నేను ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, అవును చెప్పిండ్రు చేస్తారు కదా అని వాళ్ళు వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆడ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాలి, తిన్నటువంటి పైసల్ని కక్కియాలి, పేద ప్రజలకి భారంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల సిబిఐ విచారణ జరగాలని తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది. సిబిఐ విచారణ జరపడానికి 3 మార్గాలు కనబడతాయి. జనరల్గా ప్రజల ముందు ఉన్నటువంటి మార్గాలు 3. 1, కోర్టును ఆశ్రయించి సిబిఐ విచారణ అడగడం. 2, ఏ రాష్ట్రంలో అయితే అవినీతి జరిగింది లేదా ఒక నేరం జరిగింది అనేటువంటి ఆరోపణ ఉందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా ఉత్తరం రాసి భారత ప్రభుత్వానికి దీని మీద సిబిఐ విచారణ జరిపించమని అడగడం, లేదా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చి సిబిఐ విచారణకు ఆదేశించడం, ఇవి ఈ దేశంలో ఉన్నటువంటి సిబిఐ విచారణకు ఆదేశించినటువంటి సందర్భాలు. నేను ఇలా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ప్రెసిడెంట్గా, కాళేశ్వరం అంటే వాళ్ళకి ఏటీఎం అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి దాకా మాట్లాడిండ్రు కదా, నేను ఇలా ఒకటే సూటి మాట్లాడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని. చాలా విషయాల లోపల మీరు సమాచార హక్కు చట్టం కింద సమాచారం తెచ్చుకుంటారు, మీ దగ్గర చాలా ఫైళ్లు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్తారు కదా. మీరు గెలిచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే 4 రోజులు మేము ఎక్స్పెక్ట్ చేసినామంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాస్తారు భారత ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రి గారికి, ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ 100,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరుపుమని ఒక సింగిల్ పేజీ ఉత్తరం రాయడం లోపల, 4 లైన్ల ఉత్తరం రాయడం లోపల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది, కలుగుతున్నటువంటి అవస్థ ఏంది అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది. ఎందుకు, నీకెందుకు డౌట్ వచ్చింది రఘునందన్ అని మీరు అంటుండొచ్చు. ఎందుకు డౌట్ వచ్చిందంటే గత 2 రోజులుగా పేపర్లలో టీవీలలో చర్చనంతా ఒక మేడిగడ్డ వరకే కన్ఫైన్ చేసేటువంటి కుట్ర జరుగుతుంది. మేడిగడ్డ కుంగింది, మేడిగడ్డ కాబట్టి ఎఫ్ఐఆర్ ఏం చేస్తారు, టీపీసీసీ ఉపాధ్యక్షుల వారు పోయి మేడిగడ్డ మీదనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేపిస్తారు, దాని మీదనే ఆ ఎఫ్ఐఆర్ ని సిబిఐకి ఇవ్వమని హైకోర్టులో వాళ్లే పిటిషన్ వేస్తారు. అంటే వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అండ్ వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కేస్. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, మేడిగడ్డ కట్టింది కాళేశ్వరాన్ని దోచుకున్న ఆయన కాదు, మేడిగడ్డ కట్టింది ఎల్ఐన్టీ అనేటువంటి కంపెనీ. మీరు ఏం చేస్తా ఉన్నారు, మొత్తం 100,000 కోట్ల ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని చిన్నదిగా చేసి చూపెట్టి కేవలం మేడిగడ్డ వరకే మీ టీపీసీసీ ఉపాధ్యక్షుల వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మేడిగడ్డ వరకే మీరు దాన్ని కేసుని కన్ఫైన్ చేస్తూ సిబిఐ విచారణ అంతవరకు అడగాలనుకుంటున్నారా? ఏమంటారు, ఇక్కడ మీరే చేయాలని మంత్రి అంటారు, మేం చేయమని ఎల్ఎన్టీ కంపెనీ అంటది. ఇది కూడా రఘునందన్ రావు కవిత్వం కాదు, నిన్న మంత్రి సమీక్షించారు, మొన్న రాత్రి ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. ఏమంటారు, ఎల్ఎన్టీ ఇది కుంగింది అన్న తెల్లారి ఎల్ఎన్టీ నుంచి ఒక ప్రతినిధి ఒక ఉత్తరం ఇచ్చిండి అని చెప్పి పేపర్లలో వార్త వచ్చింది. ఏమని, ఎల్ఎన్టీ అనే సంస్థనే ఈ కుంగిపోయినటువంటి మేడిగడ్డని పూర్తిగా తమ సొంత ఖర్చులతో రిపేర్ చేస్తుంది అని అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కింది స్థాయి అధికారితో ఒక ఉత్తరం ప్రజలకిచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడతలేదని నమ్మించేందుకు ప్రయత్నం చేసింది. నిన్న ఎల్ఎన్టీ ప్రతినిధులు, వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి జరిపిన మీటింగ్ లో ఆయన ఏమంటాడంటే, మేము ప్రాజెక్టు కట్టడం ఎప్పుడో పూర్తి అయిపోయింది, మేడిగడ్డ కట్టిన తర్వాత మేము 2022 సంవత్సరం వరకే మెయింటెనెన్స్ మా బాధ్యత, 2022 సంవత్సరం తర్వాత మాది బాధ్యత కాదు, ఇక మీరు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ లో అదే రాసి సంతకం పెట్టినాం మేము, కాబట్టి ఇది మేము కట్టము అని సింపుల్ గా ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పి తప్పించుకున్నారు మంత్రి గారి ముందు. మంత్రి గారు ఎల్ఎన్టీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న, మీరు ఈ మొత్తం చర్చను గమనిస్తే, గత 2 రోజులలో మీడియాలో రిపోర్ట్ అవుతున్నటువంటి అంశాలను గమనిస్తే, కాళేశ్వరం పక్కకు పోయింది, ఎంతసేపు మేడిగడ్డకే దీన్ని కన్ఫైన్ చేసి
మేడిగడ్డను కట్టినటువంటి ఎల్ఎన్టి అనేటువంటి కాంట్రాక్టింగ్ సంస్థ వరకే ఈ కేసుని పరిమితం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది అనేది నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవాలని అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇది పోయిందో లేదో నాకు తెలియదు, కానీ దీన్ని రేవంత్ రెడ్డి గారు అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేందుకు నేను నా దగ్గర ఉన్నటువంటి ఫైళ్లన్నింటినీ నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పంపించడానికి ప్రయత్నం చేసినాను. ఇది కూడా మళ్ళీ చెప్తాను, ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు, 150 పేజీల రిపోర్టు. ఎవరు తయారు చేశారు ఇది? డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ దీన్ని ఫైనల్ చేసి పబ్లిష్ చేయడానికే నేను ఇందాక మిమ్మల్ని అడిగినటువంటి ఒక ఉత్తరం కావాలని చెప్పి భారత ప్రభుత్వ కాగ్ నివేదిక నుంచి ఒక అధికారి రజత్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ అధికారికి ఇది ఫైనల్ చేసి సంతకం పెట్టడం కోసం ఒక ఉత్తరం రాస్తే మార్చి 2023 నుంచి తెలంగాణ ప్రభుత్వం చాలా బిజీగా ఉంది, కాళేశ్వరం గురించి మాట్లాడతలేదు. నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు అనుమానం వస్తుంది అని అంటే, కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరపాలని రఘునందన్ రావుగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నా అంటే, కాళేశ్వరం సమీక్ష మొత్తం జరిగితే అసలు దోషి బయటకు వస్తాడు అని నేను మీకు చెప్తా. ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తి స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం చేసిన ప్రాజెక్ట్ ఇంకేది లేదు ఈ దేశంలో. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ బిగ్గెస్ట్ కరప్ట్ ప్రాక్టీస్. ఒక వ్యక్తి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో ఒక ఇండివిజువల్ చేసినటువంటి అతిపెద్ద కరప్షన్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని నేను ఏదో వేగ చెప్పిపోవడానికి రాలేదు, గణాంకాలు చెప్పడానికి వచ్చిన మీ దగ్గరికి. మే 2007లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు దీన్ని. ఆ రోజు దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 17,875 కోట్లు. మే 2007 గౌరవనీయులు స్వర్గీయ నాటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెల్ల సుజల స్రవంతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట ప్రారంభం చేయాలని ఎస్టిమేషన్ చేసిన రోజు 160 టీఎంసీలు 12.21 లక్షల ఎకరాల కోసం అని చెప్పి ప్రాజెక్టుకి ప్రారంభోత్సవం జరగాలని అంచనా వేసిన రోజు దీని కాస్ట్ వచ్చి 17,875 కోట్లు. రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే ఈ ప్రాజెక్టును ఒకసారి రివైజ్ చేసిండ్రు డిసెంబర్ 2008లో. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రివైజ్ చేసిన రోజు అప్పుడు ఉన్నటువంటి 160 టీఎంసీలకి ఇంకొక 20 టీఎంసీలు అదనంగా కలిపి దాదాపు 2 లక్షల ఎకరాలు ఇంకా అదనంగా పెంచి అప్పుడు అనుకున్నటువంటి 12.21 లక్షల్ని 14.21 లక్షలకి పెంచి ప్రాజెక్టు కాస్ట్ ని 38,500 కోట్లకు పెంచాలని గౌరవ స్వర్గీయ నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రివైజ్ అయింది. 2008 వరకు జరిగినటువంటి ఈ టెండర్లు ఈ ప్రాసెస్ లో సుమారు 11,000 కోట్ల రూపాయల పనులని పూర్తి చేసినామని కాంట్రాక్టర్లు డబ్బులు కూడా క్లెయిమ్ చేసుకున్నారు, తీసుకున్నారు. 2016లో చంద్రశేఖరరావు గారు నాటి టిఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి గారికి ఒక కల వచ్చింది, ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, కొత్తగా కట్టాలని, దాని లోపల ఇంకా ఎక్కువగా ప్రజలకు ఉపయోగం జరగాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని వారు మొదలుపెట్టిండ్రు. వారు మొదలుపెట్టిన రోజు వారు వేసినటువంటి అంచనా డిపిఆర్ ప్రకారం 63,000 కోట్లకి అంచనాతోటి 2016లో చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టుకి ప్రపోజల్స్ రెడీ చేసి ముందు చేసినారు. 63,000 కోట్లు కాస్త డిపిఆర్కి వచ్చేసరికి 80,000 కోట్లు అయింది. ఈ రోజు దాకా ఖర్చు పెట్టింది 105,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. జూన్ 2024కి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, దీని కాస్ట్ వచ్చి 1,48,000 కోట్లు అని చెప్తున్నారు. కాదు కాదు, దీనికి ఇంకొక 1,000 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని మొత్తం 1,49,317 కోట్లు కావాలని చెప్పి దీన్ని జూన్ 2024కు పూర్తి చేస్తామని పేపర్ల మీద మంచి మంచి అందమైనటువంటి నివేదికలను తయారు చేసి పుస్తకాలు తయారు చేస్తున్నారు. ఎంతకు మొదలైందన్న? 17,875 కోట్లకు మొదలై ఆ రోజు 12 లక్షల ఎకరాలకి మొదలైనటువంటి కాళేశ్వరం, ఇయలడి కాళేశ్వరం నాటి ప్రాణహిత చేవెళ్ళ 17,875 కోట్ల నుంచి 1,49,317 కోట్లకి ఎన్హాన్స్ అయింది. అంటే తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి. రఘునందన్ రావు చెప్తలేడు, ఈ రోజు దాకా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఎస్టిమేటెడ్ ఎకరాలు 18 లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వాలని చెప్పి వీళ్ళు కలలు కానీ 2016లో చంద్రశేఖరరావు గారు దీన్ని మొదలు పెడితే, ఈ రోజు దాకా నీళ్లు ఇచ్చింది ఎంత అంటే వీళ్ళు గొప్పగా చెప్పుకున్నది కేవలం 42,000 ఆయకట్టుకు మాత్రమే నీళ్లు ఇవ్వడం జరిగింది.
ఎంత ఖర్చు పెట్టారన్న ఏళ్ళ దాకా? 105,000 కోట్ల రూపాయల నిధులని ఖర్చు చేసి, 105,000 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసి ఇవాళ దాకా వీళ్ళు ఇచ్చినటువంటి ఎకరాలు ఎంత అంటే 42,000 ఎకరాల ఆయకట్టుకు మాత్రం అదనంగా నీళ్ళు ఇవ్వగలిగింది 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన. ఇదంతా మెష్ అవుతుంది కాబట్టే ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తేనో, మేడిగడ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేస్తేనో దీనివల్ల ఫలితం జరగదు. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి కంపెనీ తెలంగాణ సమాజం అంతా తెలుసు, దేశం అంతా తెలుసు. మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి మెగా అనేటువంటి ఒక కంపెనీ దీని వెనకాల ఉంది. ఈ ఒక్క కంపెనీయే సుమారు 48,000 కోట్ల రూపాయలు అవుట్ ఆఫ్ 1,05,000 కరోడ్స్ ఆఫ్ రూపీస్ లో 48,000 కోట్ల రూపాయల లబ్ధి జరిగింది అంటే అదొక మెగా కంపెనీకి మాత్రమే జరిగింది అనేది ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కప్పిపుచ్చుతున్నారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట అడుగుతున్నా. ఉత్తమారెడ్డి గారు సమీక్షించారు, ఎల్ఎన్టీని తిట్టిర్రు, రేవంత్ రెడ్డి గారు సమీక్షించారు, మొత్తం డీటెయిల్ గా రిపోర్ట్ ఇయ్యండి, అవసరమైతే హైకోర్టుకు ఉత్తరం రాస్తాం, సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరుపుతాం. ఎందుకన్నా ఇవన్నీ డొక్క తిరుగులు ఎందుకు? స్ట్రైట్ మీరే అమిత్ షా గారికి రాసిన ఉత్తరం ఏం రాసిరంటే, నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి, మీరు విచారణ ప్రారంభిస్తామంటే నేను పూర్తి సాక్ష్యాధారాలు మీకు ఇస్తానన్నారు వారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని, అన్ని సాక్ష్యాధారాలని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ఎన్వలప్ లో పెట్టి ఒక సింగిల్ పేజ్ ఉత్తరం, ఇవో ఇన్ని సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ పరిశీలించి తెలంగాణ సమాజం కోరుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మెగా కంపెనీ చేసినటువంటి కరప్షన్ మీద సిబిఐ చేత విచారణ జరిపించండి అని 4 లైన్లు రాసి పంపురన్న. దేర్ ఎండ్స్ ద ఎపిసోడ్. రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, కరప్షన్ కాళేశ్వరం రావు అన్నారు కదా, పైసలు తీసుకొచ్చి పేద ప్రజల అకౌంట్లలో వేస్తామన్నారు కదా, నెల రోజులే అయింది కదా. ఆ దిశగా అడుగులేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇంకేమైనా ఆధారాలు కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని నిన్న వాళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం చేసినా చేరిందని నేను అనుకుంటున్నా. ఈ ఆధారాలు ఇంకా వాళ్ళకి చేరలేదంటే ఖచ్చితంగా ఈ ఆధారాలను వాళ్ళకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అన్న ఈ రిపోర్ట్ ఎంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తుందంటే, లోను మార్చి 2022 వరకు లోను కట్టాల్సినటువంటి లోను తెలంగాణ ప్రభుత్వం కట్టకపోవడం వల్ల 10,000 కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్ లో జాయిన్ అయిపోయిందన్న. 10,000 కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్ లో యాడ్ అయిపోయింది మార్చి 2022 వరకు వడ్డీ కట్టకపోవడం వల్ల. ఈ వడ్డీకి వడ్డీ 3 నెలలకోసారి చక్ర వడ్డీని లెక్కేసుకుంటూ పోతే జూన్ 2024 వరకు 149,317 కోట్లు టోటల్ కాస్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా, మెగా కృష్ణారెడ్డి గారు చేసిందా, బాప్కోస్ చేసిందా, విజయ బ్యాంక్ చేసిందా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసిందా, ఇవన్నీ పక్కన పెట్టుండ్రి. తెలంగాణ ప్రజల మీద వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కల్లా 150,000 కోట్ల భారం పడబోతుంది, దాదాపు అది రాష్ట్ర బడ్జెట్ తో సమానమైనటువంటి డబ్బులు. దీని మీద ఒక విచారణ జరుపుమని సిబిఐకి ఉత్తరం ఎందుకు రాస్తలేరు అని అంటే తవ్వితే ఎలుకలు పట్టినట్టు. చాలా మంది పెద్దలకు అర్థం కాని ఏంటంటే ఇవన్నీ పంచాయతీలు ఆడిపోయినాయంటే మన రాష్ట్రంలో జరుగుతలేవంట, రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి చుట్టూ వీళ్ళంతా ప్రదక్షిణ చేస్తున్నారని, ఈ మెగా కంపెనీ పక్కన పోయి కర్ణాటకలో కొన్ని కాంట్రాక్టులు పొందిందని, అక్కడ ఉన్నటువంటి ఒక గౌరవ ప్రజాప్రతినిధి గారు తెలంగాణలో కూడా చక్రం దిప్తున్నారని, వారిని మీరు కలిసినారని, మెగా కంపెనీ పెద్దలు కలిసినరని, అందుకనే ఈ పంచాయతీ అంతా కేవలం మేడిగడ్డ వరకే కన్ఫైన్ చేసి ఎల్ఎన్టీ సంస్థ వరకు మాత్రమే దీన్ని ఆపేసి అసలు కాళేశ్వరం కరప్షన్ కి కారణభూతమైనటువంటి మెగా కంపెనీని పక్కకు తప్పించాలని చెప్పి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఒక విషయం తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది. అందుకని దయచేసి గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాల లోపల భాగస్వాములు ఎవరు, కరప్షన్ ఎక్కడ జరిగింది, బిహెచ్ఎల్ కి 1,300 కోట్ల రూపాయల విలువ చేసే మోటార్లు కొనుగోలు చేసి 7,300 కోట్ల రూపాయల డబ్బులు చెల్లిస్తే ఇవాళ దాకా ఇన్వాయిస్లు రాలేదని కేంద్ర ఆడిట్ సంస్థలన్నీ అడిగితే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇస్తలేదో ఒకసారి దయచేసి ఆలోచించాలి. సో